Back to Bulletin. College-ki veltunnamani intlo cheppi bayataku veltunna vidyarthini vidyarthulu neruga college-laku vellakunda nagara sivarlaloni khuli kutub shah golconda kota vanti prantallo shikarlu chestunnarani gurtinchina golconda port CI variki public ga punishment icharu ammayilu abbayilu college-ki dumma koti chetlo puttala venta tiragadam entani prashnistu vaari cheta akkade gunjalu teyincharu inkosari ila boyfriend girlfriends tho kanipiste marola untundantu hecharincharu. అసలు ఏం జరిగిందంటే విధుల్లో భాగంగా గోల్కొండ ఫోర్ట్ పరిసరాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న సిఐకి అటుగా బైక్లపై వస్తున్న కాలేజ్ స్టూడెంట్స్ కంటపడ్డారు. ఆపి ప్రశ్నిస్తే పొందనలేని సమాధానాలు ఇచ్చారు. వారి వద్ద ఖరీదైన బైకులు స్మార్ట్ ఫోన్లు ఉండటం గుర్తించిన సిఐ పేరెంట్స్ ఏం చేస్తారని అడిగి తెలుసుకున్నారు. అయితే వారిలో చాలామంది తల్లిదండ్రులు విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఇక్కడ పిల్లల్ని చదివిస్తున్న వారే ఉన్నట్లు తెలుసుకున్న సిఐ మీరు చేస్తుంది తప్పంటూ వారికి ఇక్కడే ఇలా పబ్లిక్ పనిష్మెంట్ ఇచ్చారు. ఇలా చేస్తున్నందువల్లే టీనేజర్స్ ఎక్కువగా నేర వార్తల్లోకి ఎక్కుతున్నారనేది వారి అభిప్రాయం. ఇది ఇలా ఉంటే ఈ సిఐ వైఖరి పట్ల ప్రజాసంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ స్టూడెంట్స్ తప్పు చేశారని అనిపిస్తే వారి తల్లిదండ్రుల్ని పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించాలి, కానీ ఇలా పబ్లిక్గా శిక్షించడం ఏంటంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం మీడియాలో హైలైట్ కావడంతో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనని సీరియస్గా తీసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యువ కథ నాయకుడు ఆది జన్మదిన వేడుకలు సోమవారం రాత్రి ఎఫ్ఎస్సిసిలో ఘనంగా జరిగాయి. ప్యార్మే పడిపోయని చిత్ర యూనిట్ ఆదికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. కథానాయిక సన్వి ఆదికి కేక్ తినిపించారు. ఈ కార్యక్రమంలో పీజే శర్మ, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కళాశాలలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆవ్న ఫెస్ట్ వేడుకలు నేటితో ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పలువురు విద్యార్థులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడిగా గడిపారు. బల్లికురువ మండలం రామాంజనేయపురం వద్ద మంగళవారం ఉదయం లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న లారీ రహదారిపై వెళ్తున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. నాగేశ్వరరావు, చిన్నాయేశ్వరరావు అనే వాళ్ళు ఇద్దరు రోడ్డు ప్రక్కగా నిలబడి ఉండగా గుర్తు తెలియని వాహనం వారిని
వెళ్ళడం వల్ల వాళ్ళు చనిపోయారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వెహికల్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రాత్రి కూడా ట్రై చేసి అన్ని ఏపీవి ముగించే ముందు హైలైట్స్ మరొకసారి. అరవింద్ కేజ్రీవాల్ మందు కొడితే మాకు మిమ్మే మహారాజులమన్న జూనియర్లు, కాకినాడలో వైద్యుల వీరంగం. లవర్స్ కు పోలీస్ మార్క్ పనిష్మెంట్, గోల్కొండ పోలీసుల నిర్వాకంపై మిశ్రమ స్పందన. లవ్లీ ఆదికి ఎస్టీవి బర్త్డే విషెస్, బడా నిర్మాతల చోట మూవీ ఉయ్యాల చంపల రిలీజ్ కి రెడీ. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండే ఎస్టీవి, ప్రతి మాట విలువైంది, ప్రతి దృశ్యం మరుదైనది.